Telangana, Swarashtranga Erpade Natiki, Stapita Vidyutpatti Samarjyam, 7778 Megawattlu Kaga, Neda Adi 18453 Megawattlaku Penchukogaligam. Rashtram Erpadina Nadu, Solar Power Utpatti, Kevalam 74 Megawattlu Matrame, Undaga, Neda Adi 5741 Megawattlaku Penchagaligam. Saura Vidyutpalo, Deshamlo Telangana, Agrabhagana Nilichi Unnadi. Telangana విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది సంస్థలో అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపర్చింది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను పెంచుకున్నది పంపిణీలో నష్టాలను నివారించుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వార్ధా నుంచి హైదరాబాద్కు 765 కేవీ డీసీ లైన్ నిర్మాణం అవకాశం ఏర్పడింది ఉత్తర దక్షిణ గ్రిడ్ల మధ్య పీజీసీఐ అధ్వర్యంలో కొత్త లైన్ల నిర్మాణం జరిగింది దీంతో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్తును ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఏర్పడింది శాశ్వతంగా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త పవర్ స్టేషన్లను నిర్మించింది రికార్డు సమయంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణాన్ని పూర్తి చేసింది భూపాలపల్లి జైపూర్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి 1800 మెగావాట్ల విద్యుత్తును అదనంగా అందుబాటులోకి తెచ్చింది జూరాల పులిచింతల నుంచి 360 మెగావాట్ల హైడల్ పవర్ సమకూర్చింది Telangana Prabhutva Nirminchina, VEN by Megawattla, Badradri Thermal Power Station Low, Utpati Prarama Maindi, Nalagavela Megawattla Utpati Samar Janlo, TS Janko, Damara Chelalo Nirmistuna, Yadadri Ultra Megar Power Plant Nirmanam, Tudirashak Cherkunadi, Swaralone, E Plant Palitalu, Manakanda Nunai, Utpatito Patu, Sarparan Merupasadan Low Kuda, Telangana Vijit Santalo, Into Pragati Sadin Chai, 22502 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కొత్త లైన్ల నిర్మాణం చేయడంతో పంపిణీ వ్యవస్థ బలోపేతమైంది నేడు తలసరి విద్యుత్ వినియోగంలో సైతం తెలంగాణ ఎంతో ముందున్నది 2014-15 లో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు కాగా 2021-22 నాటికి 2126 యూనిట్లకు పెరిగింది ఇదే సమయంలో జాతీయ సగటు 1255 యూనిట్లు మాత్రమే ఉంది అంటే జాతీయ తలసరి వినియోగం కన్నా తెలంగాణలో విద్యుత్ వినియోగం 69% ఎక్కువ తెలంగాణ రైతులకు కంట కన్నీరే తప్ప తెలంగాణ పొలాలకు ఏనాడు సాగునీరు లభించలేదు తలాపున పారుతుంది గోదావరి మన చేను మన చెలక ఎడారి అని దీనంగా పాడుకున్న పాటల సాక్షిగా తెలంగాణ పొలాల దాహార్తిని తీర్చాలనే పట్టుదల ఉద్యమ కాలం నుంచే నా మనసును ఆవహించింది తెలంగాణ సాగునీటి రంగంలో సాధించవలసిన లక్ష్యాలను ఆనాడే స్పష్టంగా నిర్దేశించుకున్నాను తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సంవత్సరాల తరబడి నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం నాగార్జున సాగర్ నిజాం సాగర్ శ్రీరామ్ సాగర్ వంటి పాత ప్రాజెక్టులను ఆధునికీకరించడం ఉద్యమ రాష్ట్రంలో ప్రారంభించని ప్రాజెక్టు పనులు తక్షణం చేపట్టడం అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించుకొని పంటల దిగుబడి పెంచడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగింది సమైక్య రాష్ట్రంలో మూలకపడ్డ కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ ఎల్లంపల్లి మిడ్మానేర్ దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేసింది దీంతో వలసల జిల్లాగా పేరుపడ్డ ఉమ్మడి పాలమూరు నేడు పంట కాలువలతో పచ్చని చేలతో కలకలలాడుతున్నది గతంలో పుట్టచేత పట్టుకుని వలస వెళ్లిన జనం సొంత ఊళ్ళకు తిరిగి వచ్చారు సంతోషంగా తమ పొలాలు సాగు చేసుకుంటున్నారు అద్భుతమైన ఈ మార్పుకు అద్దం పడుతూ వలసలతో వలవల విలపించు కరువు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని నేనే స్వయంగా పాట కూడా రాశాను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80% పైగా పూర్తయింది ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 20 లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడానికి ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం
దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఈ బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు రాత్రింబవళ్లు శ్రమించి కేవలం 3.5 స్వల్పకాలంలో పూర్తి చేశారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ప్రవహించే గోదావరి నదిని భారీ పంపుల ద్వారా గరిష్టంగా 618 మీటర్లకు ఎత్తిపోయడం జరుగుతున్నది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిని 250 కిలోమీటర్ల మేర సతత జీవనధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధిలోకి తెచ్చింది. ఒకనాడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణ కలశం వలె తొణికిసలాడుతున్నది. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. తెలంగాణ ఏర్పడిన తొలి దశలోనే ప్రభుత్వం అనుసరించబోయే సాగునీటి విధానంపై రాష్ట్ర శాసనసభలో నేనే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాను.